నాకు ఇందుకు చాలా బాధగా ఉండండి. నేను మీకు ఒక్క కొడుకుని కూడా ఇవ్వలేకపోయాను. ఇదే భగవంతుడి కోరిక అయితే మనం మాత్రం ఏం చేయగలం? వీటన్నింటికి నిన్ను నువ్వే ఎందుకు తప్పు పట్టుకుంటున్నావు? కానీ ఒకవేళ మనకి ఒక కొడుకు ఉండి ఉంటే అప్పుడు ఎంత బాగుండేదో కదా. వ్యాపారం చేయటంలో వాడు మీకు సహాయం చేసి ఉండేవాడు. పైగా మనిద్దరికి ముసలి వయసులో ఆసరాగా కూడా ఉండేవాడు. కొడుకుంటే ఖచ్చితంగా బాగానే ఉండేది. కానీ మనం ఆ కొడుకుని మంచిగా ఎలా పెంచేవాళ్ళం చెప్పు? మన దగ్గరేమో ఎక్కువగా పొలం లేదు, డబ్బు లేదు. ఒకవేళ మనకి ఎవరైనా ఒక కొడుకు ఉండుంటే వాడు కూడా మనలానే పేదరికంలో జీవితాన్ని గడపాల్సి వచ్చేది. బహుశా అందుకే మనకి భగవంతుడు కొడుకుని ప్రసాదించి ఉండడు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఇక నువ్వు వెళ్ళు, వెళ్ళి కళ్ళు కోసం కొన్ని వేడి నీళ్లు తీసుకురా. ఈరోజు వాడికి స్నానం చేయించాలి. ఈరోజు నా కళ్ళు స్నానం చేస్తాడు. అరే పారిపోకు, నేను నీకు చల్లటి నీళ్లతో స్నానం చేయించను. సురేఖ వేడి నీళ్లు తెస్తూనే ఉంటుంది. ఇదిగోండి వేడి నీళ్లు, ఇక స్నానం చేయించండి మీ ముద్దుల కళ్ళుకి. చూడు కళ్ళు, ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఇప్పుడు నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి, నీకు కొంచెం కూడా చలనేదే వెయ్యదు. చక్కగా స్నానం చేయించండి మీ ముద్దుల కళ్ళుకి. అయ్యగారి దర్జా చూడండి, స్నానం చేయడానికి కూడా వేడి నీళ్లు కావాలి. సురేఖ, నేను దీన్ని గారం చేస్తే అప్పుడు నువ్వు నన్ను సూటిపోటి మాటలంటావు. మరి నీ సంగతేంటి? నువ్వేమో దీనికి నీ చేత్తో గడ్డి తినిపిస్తావు, దీనికి గడ్డి తినిపించిన తర్వాత మాత్రమే నువ్వు వెళ్ళి అన్నం తింటావు. అది నిజమేలేండి. ఇది నా బంగారు కొండ, నా ముద్దుల కళ్ళు. ఇది మరీ బాగుంది. కళ్ళు వెళ్తూనే ఉండు, కొంచెం సేపట్లో మొత్తం పని అంతా అయిపోతుంది. అప్పుడు ఇద్దరం కలిసి విశ్రాంతి తీసుకుందాం. ఏమండి, రండి వచ్చి ముందు అన్నం తినండి, తర్వాత ప్రశాంతంగా పని చేసుకోండి. అలాగే, వస్తున్నాము వస్తున్నాం వస్తున్నాం. పద కళ్ళు, ముందు అన్నం తిందాం. ఇదిగో తిను కళ్ళు, త్వరగా తిను. దానికి పెట్టడం అయిపోతే కాస్త నాకు కూడా అన్నం పెట్టు. మీరు కూడా తినండి, ఇదిగోండి. సురేఖ, మంచినీళ్ళు తీసుకురా. ఇవిగోండి. ఈరోజు పంట అంతా కోసేశాను, వ్యాపారికి అమ్మేశాను కూడా. చాలా మంచిది. ఏమండి ఈసారి ఏమైనా లాభం వచ్చిందా? నీకు తెలుసు కదా, మన పొలం చాలా చిన్నది. మనం పండించే పంటకి లాభం ఎక్కడొస్తుంది చెప్పు? ఈసారి కూడా పంట మొత్తానికి 100 నాణేలు మాత్రమే వచ్చాయి. కేవలం 100 నాణేలేనా? వీటితో మనం సంవత్సరం మొత్తం ఎలా గడుపుతాం? తెలీదు, చూద్దాం భగవంతుడి దయ. ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం అయిపో వస్తున్నాయి. నాకు తెలుసు, కానీ నేను మాత్రం ఏం చేయగలను? సంవత్సరం మొత్తం పొలంలో కష్టపడి కష్టపడి మనం కేవలం 100 నాణేలు మాత్రమే సంపాదించగలిగాం. అవి మాత్రం ఎన్ని రోజులు సరిపోతాయి? ఇంట్లో బియ్యం ఉన్నంతకాలం తిందాం, లేకుంటే ఆ తర్వాత భగవంతుడు మన తలరాతలో ఆకలితో ఉండమని రాసుంటే అలానే ఉందాం. అందుకే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మనకి ఒక కొడుకుంటే బావుండేది అని. నువ్వు మళ్ళీ మొదలు పెట్టేశావా? అరే, ఏదైతే మన చేతిలో లేదో దాని గురించి మాటిమాటికి మాట్లాడుకోవడం ఎందుకు చెప్పు? పద, చాలా ఆలస్యం అయిపోయింది, ఇక పడుకో. రేపు పొద్దున్నే త్వరగా వెళ్ళాలి, పొలం మొత్తాన్ని తడపాల్సిన పనుంది. యజమాని యజమానురాలు,
నా కోసం ఎన్నో చేస్తుంటారు కానీ నేను వాళ్ళకి ఏ సహాయమో చేయలేకపోయాను ఓరి దేవుడా మీరైనా నాకు కాస్త సహాయం చేయండి కళ్ళు ఏమైంది కళ్ళు మాత నా యజమాని యజమానురాలు నా కోసం ఎన్నో చేస్తుంటారు కానీ నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేకపోయాను నేను వాళ్ళ కొడుకునై ఉండి వాళ్ళకి సహాయం చేయగలితే బావుండు కళ్ళు నీకు నీ యజమాని పట్ల ఉన్న ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పైగా నేను నీకు వరం ఇస్తున్నాను ఇక నుంచి నువ్వు మనుషులలాగే మాట్లాడగలుగుతావు పైగా నువ్వు ప్రపంచంలోనే అన్నింటికంటే శక్తివంతమైన ఎద్దువవుతావు నువ్వు ఒకేసారి 20 ఎడ్ల బండ్ల బరువుని మోయగలవు నువ్వు ఈ వరంతో నీ యజమానికి సహాయం చేయి తదాస్తు ధన్యవాదాలు మాత అయ్యగారు అయ్యగారు అమ్మగారు అమ్మగారు అయ్యగారు నేను మాట్లాడగలను ఏండి నిజంగానే కళ్ళు మాట్లాడుతున్నాడా అవును అమ్మగారు నేనే మాట్లాడుతున్నాను కానీ ఇదేలా సాధ్యం ఒక ఎద్దు ఎలా మాట్లాడగలదు అయ్యగారు ఇది అమ్మవారి అనుగ్రహం కొంచెం సేపటి క్రితం నాకు అమ్మవారు దర్శనం ఇచ్చారు పైగా అమ్మ నాకు వరం ఇచ్చారు నేను మనుషులలాగా మాట్లాడగలను అని పైగా ఇంకొక వరం కూడా ఇచ్చారు నేను ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఎద్దుని అవుతానని ప్రపంచంలోనే శక్తివంతమైన ఎద్దు కానీ నువ్వు అన్నిటికంటే శక్తివంతమైన ఎద్దువి ఎందుకు అవ్వాలనుకున్నావు ఎందుకంటే నేను మీ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అయ్యగారు ఈసారి జరగబోయే ఎద్దుల పోటీలో నేను కూడా పాల్గొంటాను ఆ పోటీలో పాల్గొని నేను గెలిచి మీ కోసం బోలడన్ని డబ్బులు కూడా గెలుస్తాను దుర్గమ్మ తల్లి మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇది ఈ సంవత్సరంలో జరిగే మొదటి ఎడ్ల పోటీ 20 బండ్లలో నింపబడిన ధాన్య మూటల్ని ఈ గీత దగ్గర నుంచి ఆ గీత వరకు లాగటం పైగా ఈ సంవత్సరం ఈ పోటీలలో 6 ఎద్దులు పోటీ పడుతున్నాయి కాబట్టి రండి పోటీని మొదలు పెడదాం రండి మన మొదటి ఎద్దు దానియా ఓడిపోయింది కానివండి ఇక రెండవ ఎద్దు వంతు ఇక ఇప్పుడు కళ్ళు వంతు హరయ్య ఎద్దు ఈ పోటీలో గెలవనుందా కానివండి చూద్దాం అరే ఇదేంటి కళ్ళు అద్భుతం చేసింది కళ్ళు చాలా సులువుగా 20 ఎడ్ల బండ్ల భారీని లాగుతుంది పైగా కళ్ళు ఈ పోటీలో గెలిచింది అద్భుతం కళ్ళు ఇక కళ్ళు యజమాని హరయ్యకి దక్కుతాయి 1000 నాణ్యాలు ధన్యవాదాలు కళ్ళు నీకు చాలా చాలా ధన్యవాదాలు సురేఖ నువ్వు ఎప్పుడూ అంటుండేదానివి కదా మనకు ఒక కొడుకుంటే బాగుండు అని ఇక్కడ చూడు వీడే మనకి అసలు కొడుకు మన ముసలితనంకి ఆసరా అవునండి మీరు చెప్పింది అక్షరాల నిజం కళ్ళునే మన అసలు కొడుకు అయ్యగారు అమ్మగారు మీరు నన్ను మీ కొడుకు అన్నారు ఇందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరిద్దరూ నా కోసం చాలా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీ కోసం ఏదో ఒకటి చేయగలిగాను అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు ఈ రోజు అమ్మ ఇచ్చిన వరం వల్లే నేను ఈ పోటీలో గెలవగలిగాను దుర్గమ్మ మాతకి జై దుర్గమ్మ మాతకి జై దుర్గమ్మ మాతకి జై హాయ్ నేనే షైనీ మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి